మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి సంకష్టహర చతుర్ది ఎంతో శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో విఘ్నేశ్వరుని ఫోటో ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మరియు గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాటను సాయంత్రం 7 నుండి 10 లోపు 21 సార్లు అనుకుంటే వారి కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనుల్లో ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు సాయంత్రం ఏ మాటను 21 సార్లు అనుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంకష్టహర చతుర్ది ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ దినం ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడటానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం వ్రతం చేయటం నోము చేయటం చేస్తుంటారు తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషం తోటి మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవటం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించడానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్ది మీకు ఆటంకాలన్నీ తొలగాలన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలన్న ఉద్యోగం రావాలన్న సంతానం కలగాలన్న మంచి ఆరోగ్యం కావాలన్న శత్రుబాధలు పోవాలన్న మంచి పదవులు దక్కాలన్న ఇంట్లో సమస్యలు పోయి సంతోషాలు కలగాలన్న భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలన్న సంకష్టహర చతుర్ది ఎంతో దివ్యమైన రోజు సంకష్టహర చతుర్ది రోజు సాయంకాలం చంద్రోదయం సమయం తరువాత గణపతిని పూజించి చంద్రుడికి ఆర్క్యం ఇవ్వాలి ఈ సంకష్టహర చతుర్ది వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభఫలతాలను పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టటానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామమోక్షాదులు తప్పక నెరవేరతాయి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్ది ఈ సంకష్టహర చతుర్ది రోజు సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తెల్లటి పువ్వులతో గణపతికి పూజ చేస్తూ ఓం ఫాలచంద్రాయ నమః అనే నామాన్ని జపించుకోండి ఇలా 21 సార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమః అని 21 సార్లు అంటూ పూజ చేయండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి ఇలా పూజ చేసిన తరువాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి పాలల్లో యాలకులు వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వారంతా స్వీకరించండి అలానే ఈ రోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెల్లో పాలు ఒక 10 నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా
గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు దేవిస్తాడు। గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారో వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారు। తద్వారా ఆ గణపతి సకల సంపదలు ప్రసాదిస్తాడు। ఈ రోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఆ ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి। ఆ తరువాత గణపతికి కుడుములు కాని ఉండ్రాళ్ళు కాని నైవేద్యంగా పెట్టాలి। ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి। అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది। అలాంటి వారు శివలోకంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు। అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది। ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి। మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది। ఆ గణపతి దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి। ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తారు వారి సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది। ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు। ఆ మంత్రం ఏంటంటే శ్రీ నమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అని మంత్రాన్ని 21 సార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చొని జపించాలి। ఇక ఈ రోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్ల ముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు, మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీర్చుతాడు। గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం। ఈ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు। దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది। శ్రీ మహావిష్ణువు ఒకసారి కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వినాయకుడు విష్ణుమూర్తి ధరించిన సుదర్శన చక్రాన్ని లాక్కొని గబుక్కున నోటిలో పెట్టుకున్నాడట। శ్రీ మహావిష్ణువు ఎంత బ్రతిమలాడినా ఇవ్వలేదట। ఈ వింత చర్యకు విష్ణుమూర్తికి ఏం చెయ్యాలో తెలియక రెండు చేతులతో తన చెవులు పట్టుకొని గుంజీళ్లు తీశాడట। అలా చేయగానే వినాయకుడికి నవ్వు వచ్చింది। అలా నవ్వుతూ ఉండగా నోట్లోని సుదర్శన చక్రం జారి కిందకు పడబోగా శ్రీ మహావిష్ణువు దాన్ని తీసుకొని వెళ్లిపోయాడట। శ్రీమన్నారాయణుడే విఘ్నేశ్వరుని ముందు గుంజీళ్లు తీయటంతో వినాయకుడికి అందరూ గుంజీళ్లు తీసే ఆచారం మొదలైంది। అలా గుంజీళ్లు తీసేవారు త్వరగా విఘ్నేశ్వరుని కంట్లో పడి వారి కోరికలు తప్పక నెరవేరతాయని అంటారు। అందుకే విఘ్నేశ్వరునికి మామూలుగా నమస్కరించటం కన్నా గుంజీళ్లు తీస్తేనే ఇష్టమట। అందుకనే ఈ చంద్రోదయ కాలంలో గణపతిని విధిగా పూజించి ఇలా గుంజీళ్లు తీస్తే మీ కోరికలన్నీ నెరవేరేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు।